నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తినే ఆహారాలు సరిగ్గా లేవు, కల్తీ నూనెలు ఈ వేడి తాపానికి ఆ చల్లదనంగా ఉండే ఐసులు తిని ఆ శీతల పానీయాలు కూల్ డ్రింకులు తాగి గొంతంతా చెడిపోతుంది, కంఠం సరిగ్గా ఉండదు, మాట మాటకి ఏదో ఒక గొంతులు అడ్డుకుంటూ ఉంటుంది, అడ్డంగా ఉంటుంది, ఏదో నస తగ్గు తగ్గుతూ ఉంటారు, గల్ల రాదు, నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. వీటితో చాలా సమస్యలకి ఎదుర్కొంటున్నారు. ఇక ఆఫీసులో జాబ్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు తగ్గుతూ ఉంటే పక్కనోడు మాస్క్ వేసుకోమంటాడు, ఎందుకంటే ఈ కరోనా అట్లా మొదలయ్యింది, ఈ తగ్గు తుమ్ములతోనే మొదలయ్యింది, ఇన్ని సమస్యలతో బాధపడుతుంటారు. వీటి కోసం పులిపాణి గారు ఒక గొప్ప ఔషధాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ రోజుల్లోనే వందల సంవత్సరాల కిందే ఈరోజు వస్తున్న రోగాల గురించి అప్పటికే ప్రస్తావన గావించారు మహనీయులు. ఈరోజు వాళ్ళకి మనం పాదాభివందనం చేయాలి. వాటి కోసం అంగట్లో దొరికే కరక్కాయ చూర్ణం తెచ్చుకొని ఒక అరకప్పు కరక్కాయ చూర్ణం తయారు చేసుకొని ఒక అరకప్పు వాటర్లో ఒక అర టీ స్పూన్ కరక్కాయ చూర్ణం వేసి బాగా వేడి చేసిన తర్వాత దాన్ని వస్త్రగాళితం చేసి ఉడపోసుకొని అందులో 2 టీ స్పూన్ల తేనె కలిపి ఉదయం 1/4 కప్పు రాత్రికి 1/4 కప్పు సేవిస్తే, అంటే ఒక 20 ml 20 ml తీసుకుంటే ఒక వారం లోపల ఈ కంఠానికి వచ్చిన సమస్యలు దూరమే కాక మీ శరీరంలో కపానంతా మలద్వారం ద్వారా నెట్టివేస్తుంది. ₹50 నుంచి ₹60 లేక 100కి లోపలే కరక్కాయ చూర్ణం ఒక పాకెట్ తెచ్చుకుంటే ఆ ఇంటికంతా వస్తుంది. అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళితే వెంటనే స్కానింగ్ మొత్తం ఎండోస్కోపీ, ఇక్కడి నుంచి లోపల వరకు ఎండోస్కోపీ, దానికి ఒక ప్యాకేజ్ టోకెన్ తీసుకోవాల, గంటల తరబడి క్యూలో ఉండాల, ఆ తర్వాత ట్రీట్మెంట్, ఓపీలు డబ్బులు కట్టాలా, సపరేట్గా మందులకు డబ్బులు, హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో లేదా వెహికల్, దానికి పెట్రోల్. మానవ జీవితం లాస్ట్కి ఈ పరిశోధనలు టెస్టింగ్లోనే నాశనమైపోతున్నారు. అందుకోసమే ఆహారం తీసుకునేటప్పుడు శుభ్రంగా నమలండి, కూర్చొని నీళ్ళు తాగండి, అర్ధరాత్రి లేచి నీళ్ళు తాగకండి, తాగే ప్రతి వస్తువు కూడా కూర్చొనే తాగాల గ్రంథాలలో చెప్తున్నారు మహనీయులు, గురువులు. ఇది నిజం. చద్ది ముఖాన ముఖం కడక్కనే బిట్ కాఫీ, అది ఇంకా పెద్ద దరిద్రం. అది కాలకృత్యంలో ముగించే వరకు పచ్చి గంగ కూడా ముట్టకూడదు. ఎంత చరిత్ర ఉంది, తన దైవారాధన పూర్తి అయ్యేంత వరకు ఒక చెముడు నీళ్లు కూడా తాగడు రావణ బ్రహ్మ. అటువంటి చరిత్ర ఉంది ఈ భారతదేశానికి. ఎందుకు మీరు చెడిపోతారు, గురువు చెప్పిన మాటని వినండి, ఇది వాస్తవం. నాకు ఫోన్లు చేసి మీ సమస్యలకి పరిష్కారాలు అడుగుతున్నారు. మీరు కామెంట్లు తెలియజేస్తే 10 మంది ఉపయోగం అవుతుంది, మీకొక్కరికే చెప్తే అది ప్రజలకు సేవ కాదు. దయచేసి మీరు కామెంట్లు అడగండి, నాకు అడిగిన తర్వాత మీకు సక్సెస్ అయిన తర్వాత కామెంట్లు తెలియజేయండి, గురుగారు చెప్పిన వైద్య విధానం పాటించాము, మాకు సక్సెస్. మీ పేరు ఊరు అక్కడ కనపరచడానికి అవసరం లేదు, మీ ఫోన్ నెంబర్ అస్సలు కనపడదు కూడా. నేను చెప్పే వైద్య విధానం ప్రపంచ దేశాలకే కావాలని మీరు ఒక్కరు తెలుసుకొని మీరు సైలెంట్ ఉండకండి, మీకు తెలిసిన తర్వాత 10 మందికి తెలియజేయండి, ఇది నిజం. కాబట్టి నేను చెప్పిన ఈ కర్కాయ కషాయంలో తేనె కలుపుకొని సేవించి ఈ కంఠానికి సంబంధించిన రోగాలేమి, పొట్టకు సంబంధించిన రోగాలేమి,
చర్మ సౌందర్యానికి సంబంధించిన రోగాలన్నీ మటు మాయమైపోతాయి. నేను చెప్పే రెమెడీ చిన్నదే, కానీ నేను దాంతోపాటు ఒక మెసేజ్ ఇస్తాను. ఈ మెసేజ్ వల్ల కూడా అదుపు తప్పిన ఈ మానవాళి దారికి వస్తారనే ఆశతో నా యూట్యూబ్లో ఇవన్నీ నేను తెలియజేస్తున్నానండి. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకు ఏదన్నా ఈ ఔషధం గురించి ప్రస్తావన అవసరమైతే ఫోన్ చేసి తెలుసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.